పోగన్న రేపు మార్నింగ్ 5కి. ఏ రవి, ఈరోజు ఏం నేర్చుకున్నాం మనం? నువ్వు ఏం నేర్చుకున్నావు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఈరోజు ఒక సీన్ భలే నచ్చిందిరా. హీరో ఇంట్రడక్షన్ షాట్లో హీరోయిన్ని ఇంట్రో చేసి వాళ్ళిద్దరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూపిస్తారు, చూసావా? సూపర్గా తీసాడు రా అమ్మ, సార్ క్రియేట్ రా. పేరు ఉన్నాడు కదా. చెప్పరా, ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఏమైందిరా? మూడు పూట్ల సరైన తిండి లేకుండా ఎంతో కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తా. నేనే యాక్టర్, నువ్వు డైరెక్టర్ అవ్వాలని 6th క్లాస్ నుంచి కలగంటున్నావు. ఎదురుగా ఏం కనపడి నా జీవితం కోసం ఎదురు చూసే ఓపిక చచ్చిపోయిందిరా. ఊరు వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటూ బతికేద్దాం అనుకుంటున్నారా? ఇంకొక గంటలో బస్సు ఉంది, ఇక్కడ నుంచి మా ఊరికి ఒక రాత్రి ప్రయాణం. ఈ రాత్రిలోనే ఎన్నో రాత్రి నుంచి కలగను నా కళని చెప్పేద్దాం అనుకుంటున్నా. వెళ్ళొస్తారా? కొనిదల శివశంకర వరప్రసాద్, ఆయన కూడా ఇలాగే బస్సు ఎక్కి వెళ్ళిపోయి ఉంటే మనం ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఒక అద్భుతాన్ని చూసేటోళ్ళం కాదు. ఒక మనిషి మహర్షి కావాలంటే దానికి కలో కళో ఉంటే సరిపోదు, ఓర్పు సహనం కూడా కావాలి. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, దాన్ని సాధించాలని ఆసక్తి ఉంటుంది, కానీ ఆ ప్రాసెస్ని నువ్వు ఎలా కష్టపడుతున్నావు అనేది మ్యాటర్. ఇందాక ఓ పేరు చెప్పానే, అది మామూలు పేరు కాదు. ఆ పేరు పెట్టుకున్న మనిషి ఒక మామూలు మనిషి కాదు, ఒక చరిత్ర. 4th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటా శంకర్ దాదా MBBS సినిమా రిలీజ్ అయింది. నాకు ఊహ తెలిసాక నేను చూసిన మొదటి సినిమా అదే, నెల్లూరు 3 హాళ్ళల్లో రిలీజ్ అయింది అది. ఆ రోజు బాస్ చేసిన రచ్చ ఇంకా నా కళ్ళ ముందు అలాగే తిరుగుతుంది. అది చూశాక అనుకున్నా ఏ రోజన్నా నేను అక్కడికి వెళ్ళాలి అని. 90s తాతల దగ్గర నుంచి 20s కుర్రాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళ మనసులో ఆయన అన్నయ్య. 3 జనరేషన్స్ వెళ్ళాడు ఆయన. ఆయన కూడా ఇలాగే వెళ్ళిపోయి ఉంటే శివశంకర వరప్రసాద్ చిరంజీవి అయ్యేవారా? రే రవి, ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన జీవితం అందరూ తెరిచిన పుస్తకం అంటారు, కానీ ఆ పుస్తకాన్ని చదివినంత ఈజీ కాదు దాన్ని రాయటం. ఆయనకి డాక్టరేట్లు పద్మభూషణ్లు వచ్చాయంటే అది కేవలం టాలెంట్ మాత్రమే కాదు, ఓర్పు సాధన కష్టం కూడా. ఆయన సినిమాలు చూసి మనం హెయిర్ స్టైల్లు డ్రెస్సింగ్ స్టైల్లు మాత్రమే కాదు నేర్చుకోవాల్సింది. అరే, ఆయనలో ఉండే ఓర్పు గమనించావా? ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్, డెలివరీ, క్లాస్, మాస్ అన్నీ ఉన్నాయి. ఆయనకే అవకాశాలు అంత ఈజీగా రాలా. ఆయనలో ఉన్న ఓర్పు, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే పద్ధతే ఆయన చిరంజీవుణ్ణి చేసింది. ఈ కృష్ణానగర్లో ప్రతి అడుగు ఆయన ఇన్స్పిరేషన్. రేవుడు గుర్తుపెట్టుకో, ఆయన జీవితం సముద్రం లాంటిది. ఏ కష్టం వచ్చినా ఆయన జీవితాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలు, ఆ టాగూర్ లాగా మనం కూడా స్టాలిన్లో అయిపోవచ్చు. అన్నయ్య పేరు చెప్పి టచ్ చేసావురా. నువ్వు చెప్పింది కరెక్టే, అన్నయ్య చాలా సూపర్ రా. సర్లే, పదో రేపు పొద్దునే షూట్కి వెళ్ళాలిగా. ఊరికెళ్ళాలన్నా? రే, అన్నయ్యని స్క్రీన్ పెయిన్ చూసి వచ్చారా మీలాగే? ఏదో కష్టం గుర్తొచ్చి కన్నీళ్ళ మాట విన్నా. కానీ అన్నయ్య గురించి చెప్పావుగా, కన్నీళ్ళు కూడా పారిపోయాయి. తొక్కలోది అవకాశమేగా, ఈరోజుకైతే రేపు వస్తుంది. సర్లే, పదో మళ్ళీ లేచి ఉదయాన్నే షూటింగ్కి వెళ్ళాలి. అవునరా. సరే, కానీ ఇంతకు తిన్నావా? లేదురా. 3 రోజులు చిరంజీవి ఈ పేరు వింటూనే పెరిగాను, ఈ పేరు వింటూనే పెద్దయ్యాను. నాకు ఊహ వచ్చిన దగ్గర నుండి నేను ఆరాధించిన ప్రేమించిన హీరో అన్నయ్యే.
సినిమాలో 24 కళలు. వీటిలో ఏ కళలోకి వెళ్లాలని కలగన్నవాడికైనా అన్నయ్యే స్ఫూర్తి. ఆయన జీవితం ఎందరికో మార్గదర్శకం, మరెందరికో ఆదర్శప్రాయం. అన్నయ్య అంటే నాకు ప్రాణం. అన్నయ్యకు తమ్ముళ్లే సర్వస్వం. 42 ఏళ్లుగా తెలుగు ప్రజలను అలరిస్తున్న చిరంజీవి మరిన్ని సంవత్సరాలు మనల్ని ఇలాగే ఆనందింపచేయాలని ఆకాంక్షిస్తూ ఓ తమ్ముడు.